ఇది ఎట్లన్నా కేసీఆర్ గారు పూర్తి చేస్తారు ఈ పని అవుతుంది అనేటువంటిది ఇలా కాంగ్రెస్కే కాదు దేశం మొత్తంకి అర్థమైంది కదా. ఇప్పుడు సిడబ్ల్యూసీ చైర్మన్ వచ్చి కూడా మెచ్చుకొని పోయిండు. అందరూ మెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నొచ్చుకుంటున్నారు. ఒక నాయకుడు సిడబ్ల్యూసీ చైర్మన్ షూట్ చేసి పారాడు, వాడు ఎట్లా మెచ్చుకుంటాడు తెలంగాణను అంటాడట. నీళ్ళిచ్చే ఉద్దేశం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అయితే మోసం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ. ఏది ఏమైనా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇలాంటి అరుపులకో ఇలాంటి చిలిపి ప్రయత్నాలకో ఈ ప్రభుత్వం భయపడదు. మా నాయకుడు కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి రాదనుకున్న తెలంగాణను సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్. మీరేమో మీ మంత్రి పదవుల కోసం మీ కుర్చీల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టినా మన నీళ్లు అక్రమంగా ఆంధ్ర రాయలసీమకు మళ్లించినా నోళ్లు మూసుకున్న వాళ్ళు మీరైతే మా ముఖ్యమంత్రి గారు చావడానికి కూడా సిద్ధపడ్డాడు తప్ప రాష్ట్ర పోరాటం విషయంలో తెలంగాణ సాధన విషయంలో రాజీ పడినటువంటి నాయకత్వం మా నాయకుడిది. మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము మాత్రం తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తాం. మా తెలంగాణ రైతాంగం యొక్క పాదాలను ఆ గోదావరి నీళ్లతో కడుగుతాం.